కడప జిల్లా బద్వేల్ తాలూకా గోపవరం మండలం జాయింట్ ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీ భూములను దళితులకు చెందాలని జిల్లా ఎన్జీఓ ప్రతినిధి శివారెడ్డి దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య డిమాండ్ చేశారు. గోపవరం ప్రాజెక్టు సందర్శించి అక్కడ దళితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని అభివృద్ధి చేసే విధంగా రూపొందించిన ప్రాజెక్టు భూములను నేడు ప్రభుత్వం వన్ ఇండస్ట్రియల్ పేరుతో స్వాధీనం చేసుకోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల కేసులలో తల్లి కలిసి ఇప్పుడు కూడా కేసులలో మాట్లాడుకొని ఒక రాక్షస మాదిరి పోరాటారాయణ కాలంలో అమ్మాయి చనిపోతే చేశారు. అసలు వస్తాయి వచ్చి రావు అర్థమైందా? నేనేం పోను, కూర్చుంటాను, దీని ముందు పుట్టి పెట్టని తీస్తాను, నాకు ఇబ్బంది అది నాకు కాదు. ఇంత పెద్ద సంపాదించడం ఇదినా? ఒక యువతరం కాదు, ఇదే ఈ దేశంలో ఇంత 200 ఎకరాలు సంపాదించడం యువతరం కాదు. ముఖ్యమంత్రి తెలియడు ఇంత భూమి చేతిలో ఉంటే మీరు మీరు ఇంత నాటకాలడతారా? If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.